అందరికీ వందనాలు. దైవజనులు పాస్టర్ జి భాస్కర్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా దేవుని యొక్క వర్తమానాన్ని విని దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందండి. ఎవరైతే పాపములో జీవిస్తున్నారో, పాప మార్గంలో నడుచుకుంటున్నారో, పాపానుసారంగా అసత్య మార్గంలో నడుస్తున్నారో వారికి రక్షకుడు అవసరమండి. అంటే పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది, ఈ సృష్టిలో ఏ ఒక్కరు కూడా పాపము చేయనటువంటి వారు లేరంట. అంటే అప్పుడు ఈ సృష్టిలో ఎవరికి రక్షణ అవసరమో ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. అంటే ఈ సృష్టిలో మానవుడు పాపములో జీవిస్తున్నాడు, అందుకే ఆ పాపం నుంచి విడుదల పొందుకోవాలంటే నీకు రక్షకుడు అవసరము, నీకు రక్షకుడు అవసరము. ఆ రక్షకుడే ఎవరంట, నిన్ను చేసి నిన్ను రూపించబడి నిన్ను జీవాత్మ ఊది నిన్ను చేసినటువంటి తండ్రి అయినటువంటి ఆ ప్రభు ఒక్కడే, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే నీకు రక్షణకర్త. అందుకే దేవుడు ఆయన ఏమంటున్నాడంటే చాలా చక్కగా అంటున్నాడు, సత్యమును గురించి మీరు అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన ఇచ్చేస్తున్నాడంట. అంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా సత్యము గురించి తెలుసుకుని అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటండి. చూసారు ప్రియులారా, అందుకే ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా, యోహాను సువార్త 17:16 మనం గమనిద్దామండి. యోహాను సువార్త 17:16 మనం పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకున్నామండి. నేను లోక సంబంధిని కానట్టు వారిలో లోక సంబంధులు కారు. అంటే ఎవరైతే సత్యముల గురించి తెలుసుకుంటారో, అనుభవ జ్ఞానం గలవారై ఉంటారో, దేవుని రక్షణని పొందుకుంటారో వారితో దేవుడు అంటున్నాడండి, నేను ఏ విధంగా లోక సంబంధిని కానో వారు కూడా లోక సంబంధులు కారు, వారు కూడా లోక సంబంధులు కారు. గమనించాలండి ప్రేమైనటువంటి దేవుని యొక్క విశ్వాసులారా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాటలు గమనించాలి, నీ హృదయంలో నాటుకుపోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను లోక సంబంధిని కాను. లోకము అంటే పాపము. ఏంటంటే లోకం అంటే పాపము. అందుకే యాకోబు రాసినటువంటి పత్రికలో చాలా చక్కగా దేవుడు అంటున్నాడండి, ఈ వ్యభిచారులారా, అంటే ఎవరైతే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని కలిగి జీవిస్తారో, అర్థమవుతుంది కదండి, ఎవరైతే లోక సంబంధమైన వాటిని కలిగి జీవిస్తారో వారంట వ్యభిచారులారా. వారు ఏంటంటే వ్యభిచారులారా. అందుకే ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరిరుగరా. చూశారండి, అక్కడికి వచ్చిన మార్కు ఇచ్చారు. అంటే దేవాది దేవుడు ఈ లోక సంబంధి కాదు, ఈ లోక సంబంధముతో కూడినటువంటి వారు ఎవరైతే ఉంటారో, లోకాశలు, ఈ పాప లోకానికి సంబంధించినటువంటి సంబంధము కలిగి ఎవరైతే ఉంటారో వారి తండ్రి వ్యభిచారులారా. అంటే పాపం ఎవరిలోనైతే ఉంటుందో వారిని దేవుడు అంటున్నాడు వ్యభిచారులారా. ఈ లోక స్నేహము చేసేటటువంటి వారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైర్యమని మీరెరుగరా. అంటే పాపము దేవునికి వైర్యం అండి, పాపము దేవునికి వైర్యము. అంటే ఇంకా ఒక మాట అంటాడు, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరును, పాపం అనే ఈ లోకముతో నువ్వు స్నేహం చేయగోరుచున్నావేమో, వాడు దేవునికి శత్రువు. ఎవరికి శత్రువు అంట, దేవునికి శత్రువు. అవునండి ప్రియులారా, చాలా చక్కగా
ఆ యొక్క యాకోబు రాసినటువంటి పత్రిక 4:4 లాగిన మాట్లాడుతున్నాడు, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగలను వాడు దేవునికి శత్రువగును. ఈ లోక స్నేహము ఎవరైతే చేస్తారు అంటే, ఈ లోక స్నేహం అంటే పాపముతో స్నేహం ఎవరైతే చేస్తారు వారు ఈ లోకం అంటే, ఈ లోకములో ఉండేటట్టు మనం గమనించినట్లయితే అండి, శరీరాశ నేత్రాశ చూడండి, ఇవన్నీ కూడా పాపానికి సంబంధించినవే. ఈ లోకాశలు కలిగి ఈ లోకమే శాశ్వతమని నేను జీవిస్తున్నావేమో, అయితే ఈ లోకము దేవునికి శత్రువు. ఈ లోకాన్ని వదిలిపెట్టి ఒకరోజు వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏ చోటికి వెళ్తావు? అందుకే దేవుడు అంటున్నాడండి, ఈ లోక స్నేహము. ఒకవేళ ఈ లోక స్నేహము నువ్వు చేసి పాపంతో స్నేహం చేసి నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నావు, తర్వాత ఎక్కడికి వెళ్తావు? అందుకే ఈ లోక సంబంధి కాదు దేవుడు అండి. యోహాను సువార్తలో చాలా చక్కగా అన్నాడు, నేను ఈ లోక సంబంధిని కాదు. అందుకే అంటే ఈ లోక సంబంధి కాదు, మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆయన పరలోక సంబంధి. అందుకే దేవుడు మనల్ని ఈ సృష్టిలో మనల్ని చేయబడి ఆయన ఆశ ఏంటో తెలుసా, అందరూ కూడా రక్షణ పొంది ఆ రాజ్యములో చేరాలన్నదే ఆయన యొక్క కోరిక. అందుకే నువ్వు ఒకవేళ ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి లోకాశల ప్రకారము నీవు జీవిస్తున్నట్లయితే వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళే రోజు వస్తుంది, ఆ రోజు నిన్నెవ్వరు కూడా కాపాడలేరండి. ఆ రోజు నీవెక్కడికి వెళ్తావంట? అవునండి, నరకాగ్నిలోనికి, అగాధములోనికి నువ్వు నెట్టబడతావు. ప్రియ దేవుని యొక్క విశ్వాసులారా, దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడండి. ఆయన ఏమంటున్నాడంటే చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, ఈ లోక స్నేహము అనగా శరీర కార్యములు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అండి, 19వ వచనము నుండి 21వ వచనం వరకు మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ శరీర కార్యములు, ఈ శరీర కార్యములే లోకానికి సంబంధించినటువంటివి. అందుకే ఈ ఆయన దేవాతి దేవుడు అంటున్నాడు, నేను లోక సంబంధిని కాదు, కాబట్టి మీరు కూడా లోక సంబంధులు కాక ఉండు అంటున్నాడండి. అంటే పాపానికి సంబంధించినటువంటి వారు కాకూడదని ఆయన యొక్క ఆశ. అవునండి ప్రియులారా, అందరూ కూడా రక్షింపబడాలి, అందరూ కూడా సత్యమును గ్రహించి సత్యమును తెలుసుకొని ఈ సృష్టికి దేవాతి దేవుడు కుమ్మరి, ఆయన నిన్ను సృష్టించినటువంటి వాడు, ఆ సత్యమును నీవు గ్రహించి నీవు పాపమని లోక సంబంధివి కాక నువ్వు ఎవరి సంబంధివి అయి ఉండాలంటే దేవుని సంబంధి. ఆయన ఒక మాట అంటాడండి, ఏమంటాడంటే, ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపాటు చేయటానికి నేను వెళుతున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండు లాగునావున. చూశారు ప్రియులారా, అంటే ఆయన పాప లోకానికి సంబంధించినటువంటి వాడు కాదు, ఆయన పరలోకంలో ఉండేటటువంటి రాజు, నీ సృష్టికర్త, మన యొక్క దేవాతి దేవుడు అండి. అందుకే ఆ దేవాతి దేవుడు మనం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు, ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపాటు చే వెళ్ళుచున్నాను అంటున్నాడు యోహాను సువార్తలో. అవునండి ప్రియులారా, మనం కూడా ఈ లోక సంబంధం కాదు, నాది నాది అని నువ్వు ఈ లోకంలో పోట్లాడుచు, అది నాది ఇది నాదని నువ్వు ఆశపడుతూ ఆవేదన పడుతూ ముందుకు వెళ్తున్నావేమో, ఈ లోకం నీది కాదు, ఈ లోకంలో ఏది కూడా నీతో రాదు. ఈ లోకం నీది కాదు, మనతో ఏది రాదు,
మనమెంత కాలం ఉన్నామో నాను వెళ్ళాలన్న, మనమెంత కాలం ఉన్నా ఒకనాడు వెళ్ళాలన్న. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. చూసారు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది కూడా రాదు. అందుకే ఈ లోక స్నేహము శరీర కార్యములకు సంబంధించినటువంటి మీరు సంబంధులు కాకూడదు. అందుకే దేవుడు చాలా చక్కగా అంటున్నాడు, లోక స్నేహం అనగా శరీర కార్యములను, వీటిని ప్రేమించే వారు దేవునికి శత్రువని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడండి. అందుకే ఈ లోకమును నీవు ప్రేమించవద్దు, దేవుని ప్రేమించు, సత్యమును ప్రేమించు, సత్యమును గ్రహించు, అనుభవ జ్ఞానం గలవారి జీవించని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అవునండి ప్రియ దేవుని యొక్క సంగమ ఇశ్రాయేలు ప్రజలతో హెచ్చరిక చేశాడండి, ఈ రోజు కూడా మనతో హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఓ నా పిల్లలారా, ఇదిగో మీరు ఈ లోక సంబంధులు కారు అంటున్నాడు ఆయన, మీరు పరలోక సంబంధులు. కాబట్టి ఈ లోకమును మీరు ప్రేమించక, పాపాన్ని ప్రేమించక, శరీర ఆశలను ప్రేమించక, ఇదిగో సత్యమును గ్రహించి అనుభవ జ్ఞానం గలవారయ్యండి, మీరు నడుచుకోండి. ప్రభు ఒక్కడే సృష్టికి, ఒక్కడే సృష్టికర్త, ఆయన నీవు స్మరించుము, ప్రార్థన చేయము అంటున్నాడండి. అందుకే దేవుడు అంటున్నాడు, యాకోబు రాసినటువంటి పత్రిక 4:14 అంటున్నాడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 4:14 లాగా అంటున్నాడండి, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమే పాటది, మీరు కొంతసేపు కనబడి అందులో మాయమైపోవు, ఆవిరి వంటి వారే. ఎలాంటి వారంటండి, రేపేమి సంభవించినో మీకు తెలియదు. అవునండి ప్రియ విశ్వాసులారు, చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఎన్నో కళలు వింటూ ఉంటారు, రేపు అది చేస్తా, ఇది చేస్తా, అలా ఉంటా, ఇదిగో ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తున్నా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారండి, కళల ప్రపంచంలో మునిగి తేలుతూ ఉంటారు. యాకోబు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడండి, ఇదిగో రేపేమో సంభవించమో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. అవునండి ప్రియ దేవుని యొక్క సంగమ ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క పిల్లలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. రేపటి గురించి, భవిష్యత్తు గురించి కళల ప్రపంచంలో ఓరా గానాలతో నీవు ఉంటున్నావేమో, కానీ నీ జీవమే పాటిది నువ్వు ఒకసారి ఆలోచన చేసావా? అందుకే ఆయన అంటున్నాడండి, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి వారు. అవునండి, మనం ఎలాంటి వారమంట, కొంతసేపు కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి విరాయి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోని మాయమై ఆవిరి వంటి విరాయి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఈశేనుడు దేవుడు నిత్య జీవమిస్తాడని ఎవరంట, ఈశేనుడు దేవుడు నిత్య జీవమిస్తాడని నీవు నమ్మాలి. అవునండి ప్రియులారా, నీవు కొంతసేపు కనబడి అంతలో మాయమై పోయేటటువంటి ఆవిరి వంటి జీవితం అనేది, అది నీవు గ్రహించు. నీవు దేవునికి వ్యతిరేకంగా ఉండి నీవేమి కూడా సాధించలేవండి, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళే రోజు ఒక రోజు ఉంది. నీ జీవితమే, నీ జీవం ఏ పాటతో తెలుస్తా, కొంతసేపు కనబడే అందులో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి నీ జీవితం అండి. మనం ఎప్పుడైనా కూడా అన్నం చేసేటప్పుడు కానీ ఏమైనా వంటలు చేసేటప్పుడు మూత వేసి ఆ యొక్క వంటల పైన ఆ యొక్క కప్పు మూత తీసేనామనుకోండి, అప్పుడు ఆవిరి వస్తుంది. అది ఎంతవరకు అంటే కొంచెం సేపు మాత్రమే ఆవిరి కనపడుతుంది, తర్వాత కనపడుతుందా? కనపడదు. అలాంటి జీవితం అండి, అలాంటి జీవితమే
నీటి మీద బుడగ లాంటిది. ఆ బుడగ ఎప్పుడైనా పగిలిపోవచ్చు అండి, నిజీవమే పాటిది. ఆలోచించావా? దేవుడు అంటున్నాడు, ఓ మానవుడా నువ్వు ఆలోచిస్తున్నావా? నీ జీవనం ఏ పాటిదో నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ లోకంలో నిన్ను నీవే పొగుడుకుంటూ, ఈ లోకంలో నిన్ను నీవు గొప్పనుకుంటూ, నాకన్నా ఎవరు గొప్పవారు లేదు నేను జీవిస్తున్నావేమో, ఎవరు చూడలేదు లేని పాపంలో నీవు పాపం చేసుకుంటూ ముందుకెళ్తున్నావేమో, అరాచకాలు చేస్తున్నావేమో. దేవుడున్నాడండి, అందుకే దేవుడు నీ జీవాన్ని గురించి తెలియపరుస్తున్నాడు. నువ్వు దేవుని మీద తిరస్కరిస్తూ, దేవుని మీద తిరగబడుతున్న పాపములు పాపం చేస్తూ ముందుకెళ్తున్నావేమో. అందుకే దేవుడు అంటున్నాడు, ఓ నరుడా, నా పిల్లలారా, నీ జీవం ఏ పాటకు నువ్వు గ్రహించి అంటున్నాడు ఆయన. ఈ వాక్యం అంటు నీవు ఒకవేళ అలాంటి పాత జీవితంలో నీవు జీవించావేమో, నిజీవమే పాటిదని నువ్వు గ్రహించు. నువ్వు కొంతసేపు కనపడి అందులో మాయమైపోయేటటువంటి ఆవిరి వెంట నీ జీవితం నువ్వు గ్రహించు. ఎప్పుడైనా ఈ ప్రాణం పోవచ్చు అండి. అలాంటి ఈ లోకంలో ఉన్నాం, అందుకే ఇంకా నువ్వు ఈ లోక ఆశలతో, ఈ లోకానికి శరీరానికి సంబంధించినటువంటి ఆశలు కలిగినటువంటి జీవితంలో నీవు ఉన్నావేమో, నువ్వు ఈరోజు గ్రహించు. నీవెవరి చేతుల్లో ఉన్నావో గ్రహించు. నీ జీవం ఏ పాటిది అంటే ఆ జీవము నీలో ఉంచినటువంటి దేవాతి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడండి, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి వారు, గ్రహించండి నా పిల్లలారా, మీ మార్గమును తెలుసుకుని, సత్య మార్గమును తెలుసుకుని, సత్యమును తెలుసుకుని అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారే మీరు జీవించండి, రక్షణ మార్గంలో మీరు నడుచుకోండి అంటున్నాడు దేవాతి దేవుడు. అందుకే అంటున్నాడండి యోహాను సువార్త 17:17 లాగున మాట్లాడుతున్నాడండి. యోహాను సువార్త 17:17 లాగున మాట్లాడుతున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే సత్యము. అవునండి ప్రియులారా, ఈ వాక్యమందు నువ్వు ప్రతిష్ఠ చేయబడాలి. పరిశుద్ధ గ్రంథములు తెలియపరుస్తున్న ప్రతి వాక్ కూడా అది సత్యమే. సత్యమును నీవు గ్రహించి అనుభవ జ్ఞానం గల వారై జీవించండి. చాలా సంఘాల్లో కూడా పాట పాడుతూ ఉంటారు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నేర్చెను, కృపా సత్య దయా సత్య సంపూర్ణడా, వాక్యమయ్యన్న యేసు వందనమయ్యా. అంటే దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, దేవుని యొక్క వాక్యము జీవంలోనికి తెస్తుందండి. అందుకే దేవుడు ఒక మాట అంటాడండి, ఆది యందు వాక్యమునను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండను అంటున్నాడు. అంటే ఈ వాక్యం ఎవరు? దేవుడై ఉన్నాడు. మనిషి బ్రతుకుతున్నాడంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే. ఈ వాక్యము దేవుడై ఉంటున్నాడు. ఈ వాక్యం ఉంటుంది నీవు ఈరోజు, నీ జీవం ఏ పాటగా తెలుసుకుంటుంది నీవు గ్రహించు. ఇస్రాయేల్ ప్రజలతో ఆ రోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, ఓ ఇస్రాయేల్ ప్రజలారా, మీరందరూ కూడా నా చేతిలో ఉంటున్న జగతమందు లాంటి వారు కనుక మీ జీవమే పాటగా మీరు తెలుసుకోనండి, పాపాన్ని విడిచిపెట్టి నా రక్షణ మార్గంలోనికి మీరు రండి, సత్యాన్ని తెలుసుకునేనని ఆ రోజు దేవుడు ఆ ప్రజలతో మాట్లాడాడండి. ఈ రోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. ఈ వాక్యం అంటున్నట్టు విశ్వాసులారా, నిన్ను నువ్వు గ్రహించుకో, తెలుసుకో. ఒకవేళ అసత్యంలో ఇన్ని రోజులు నువ్వు జీవించావా, శరీరాశలకు లోనయ్యి లోక సంబంధంగా నీవు జీవించావా, ఈరోజు మోకరిని ఎదుగో ప్రభువా, నేను ఇంతవరకు కూడా నేను పాపములో జీవించాను, లోక సంబంధినిగా నీకు శత్రువుడై లోకములో నేను జీవించానయ్యా, ఈరోజు నేను గ్రహించాను, నా మనోనేత్రములు తెరవబడ్డాయి, నా జీవం లేకపోతే నువ్వు నాకు తెలియపరిచావు, ఇదిగో నేను నీ చేతులు జిగట మన్ను లాగుంటున్నానని నీవు నాకు వాక్యం ద్వారా తెలియపరిచావు. ఈరోజే
నేను మారు మనసు పొందుకుంటాను. ఇదిగో ఈరోజు పశ్చాత్తాపడుతున్నానయ్యా, అయా క్షమాపణ దయచేయండి. నువ్వు ఎప్పుడైతే మోకరిల్లి ప్రార్థిస్తావు అండి, అవునండి ప్రియ దేవుని యొక్క సంగమ. హిజ్కియా కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో హిజ్కియా నీవు దీపముండగానే నీ ఇంటిని చక్క పెట్టుకోమంటున్నాడండి. అవునండి ప్రియ దేవుని యొక్క సంగమ, నీకు జీవముండగానే నీ యొక్క దీపమునే ఆ జీవముండగానే నీవు చక్క పెట్టుకో, నీ ఇంటిని పాపాన్ని విడిచిపెట్టు, రక్షణ పొంది సత్య మార్గంలో నీవు జీవించమంటున్నాడు. ఆయన అంటున్నాడండి చాలా చక్కగా వాక్యములు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయన మార్గమైంటున్నాడు, సత్యమైంటున్నాడు, జీవమైంటున్నాడు. అవును ప్రియ దేవుని యొక్క సంగమ, ఆయన మార్గములు, ఆయన సత్యములు, ఆయన జీవాన్ని ఎవరైతే నడుచుకుంటారో వారే అవునండి పరలోకంలో ప్రవేశించగలరు అని దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు బోధిస్తుంది. ప్రియ దేవుని యొక్క సంఘం, అక్కడ నువ్వు చేర్చబడాలంటే ఈరోజు నువ్వు గ్రహించి నీ పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఏ విధంగా అయితే హిజ్కియా మోకరిల్లి ప్రార్థన చేశాడు, హిజ్కియా ప్రార్థన విని ఆయనకు ఆయుష్ను అనుగ్రహింపు చేసి ఆ ఆయుష్కాలంలోనే చక్కని సంతానం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడండి దేవాతి దేవుడు హిజ్కియాను. ఈరోజు కూడా నీవు కూడా ఆశీర్వదించబడాలంటే ఇదిగో ప్రభువా నీ చేతిలో నేను జిగట మన్ను లాంటి వాడను, జిగట మన్ను లాంటి ఆమెను నేను, ఇదిగో ఈరోజు నీ వాక్యం విన్నాను, నేను మారు మనసు పొందుకుంటున్నానయ్యా. కొన్ని పాత్రలకు ఘనత వహిస్తాయి, కొన్ని పాత్రలు ఘనహీనతకు వహిస్తాయి. అయితే ఈరోజు ఘనత వహించేటటువంటి పాత్రగా నీవు నన్ను చేయి తండ్రిని. ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీవు నీ కుటుంబం ఘనత పొందుకుంటావు. ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు నేను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాక్యంలో కూడిన మనలందరినీ కూడా ఆశీర్వదించి దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధి అయినటువంటి ప్రేమ నమ్మకం కలిగిన మా రాజ్యం, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. ఇదిగో నాయన కుమారు చేతులకుండా అనేటటువంటి అంశం గురించి చక్కగా మీరు మాతో మాట్లాడారు నాన్న, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎంతమంది అయితే నాయన ఇదిగో నేను యొక్క సందేశములు వీక్షిస్తున్నారు ప్రభువా, అవును తండ్రి ఇదిగో నేను దేవుని చేతిలో ఒక కుండలాగా ఉంటున్నాను. కొన్ని కుండలైతే కొన్ని పాత్రలు అయితే ఘనతకు వహించబడ్డాయి, కొన్ని పాత్రలు ఘనహీనతకు వహించబడ్డాయి. అవును తండ్రి సెలవిచ్చిన విధంగా ఎవరైతే ఈ లోక సంబంధిగా ఉంటారో వారు ఘనహీనతకు వహించబడినటువంటి వారు, ఎవరైతే సత్యమైనటువంటి మార్గము తెలుసుకొని సత్యమును మరి సంపూర్ణంగా తెలుసుకొని రక్షణ మార్గంలో నడుచుకుంటారు వారు ఘనత పొందినటువంటి వారంగా మేము చూస్తున్నాం అని ఆ ఘనత నాకు కావాలని ఎవరైతే ఆశపడుతున్నారో నాయన ఈ రోజే వారి ప్రార్థన ఆలకించండి ప్రభువా. అయా ఇదిగోనతని ఘనత వహించేటటువంటి వారిగా వారి కుటుంబాలను మీరు ఏర్పాటు చేయమని ప్రార్థించుకుందాం ప్రభువా. ఇదిగో నా జీవము కొద్దిసేపు కనబడే అంతలో మాయమైపోయేటటువంటి ఆవిటువంటి ఈ జీవితము, ఇదిగో నేనెందుకు ఇలాంటి జీవితంలో నేనెందుకు పాపం మార్గంలో నడవాలి, పాపము జీవితంలో నడవాలి. ఇదిగో నా దేవుడు నా మనవ నేత్రములు తెరిపింపచేశాడు, ఇదిగో ప్రభా నీ నన్ను క్షమించండి. ఎవరైతే ప్రార్థిస్తున్నారనైనా అయా వారిని మీరు దర్శించండి ప్రభా, అయా నచ్చండి, అయా వారిని మీరే రక్షించండి ప్రభా, సత్య మార్గంలో నడిపించండి నాయన. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో నచ్చండి ఈ లోకములు ఉన్న ప్రభా అనేక మంది నాయన పాపం అనేటటువంటి శరీరానుసారమైనటువంటి లోకములు ఈ లోకంలో జీవిస్తుంటున్నారనైనా వారిని మీరు దర్శించండి, వారిని రక్షించమని ప్రార్థించుకుంటున్నాం అత్తండి. అవును తండ్రి వారి ఆత్మలను మీరు ఏ రక్షించమని ప్రార్థించుకున్నాం అతను, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా ఇదిగోనైనా వాక్యానుసారంగా అనేక మంది మీ బిడ్డలనైనా జీవించటకు అయా కృప చూపించమని ప్రార్థించుకుంటున్నాం అతండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాన్న. ఇదిగోనైనా అనేక మంది నాయన అయా బలహీనతలతోనూ కుటుంబ సమస్యలతోనూ అనారోగ్యములతోనూ బాధపడుచుకుంటున్నారు నాయన, అలాంటి వారిని మీరు దర్శించండి నాయన. అయా అలాంటి వారినైనా ఆ స్థితి నుంచి నైనా ఆ బలహీనత నుంచి ఆ రోగం నుంచి వారికి విడుదల వచ్చేది ప్రభువా, వారికి వారి కుటుంబాలకు సంతోష సమాధానం ఆత్మీయశక్తి ఆత్మీయ బలమైన ఆయుష్య ఆయురోగ్యములను దయచేసి మీ కృపలో వర్ధిల్లింపచేయమని
ప్రార్థించుకుంటున్నా ప్రభా. ఈ వాక్యం వెలసింటున్న ప్రతి నిమిడను వారి వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించి దీవించమని మరొకసారి మేమందరం ఇలా కూడుకుని నిన్ను ప్రార్థించుకున్నంతరు ప్రభా. మరొకసారి ఇలాగిన మరిని వాక్యములో మేమందరం ఇలా కూడుకుని వినుటకు ఆ గొప్ప బాధ్యమును మీరు మాకు అనుగ్రహింపచేయమని దినదీవులతో దీవించమని త్వరలో రాణించినటువంటి నజరేడైనటువంటి యేసుక్రీస్తు అది శ్రేష్టమైన నామములు అతి దిన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. చాలా సంతోషం అండి, చక్కగా ఈ యొక్క ప్రేమ కృప సందేశములు వీక్షిస్తున్నాం. మీ అందరికి కూడా విశ్వసత్యమైన వారు సమర్పించు ఈ యొక్క సందేశములు వీక్షిస్తున్నాం. మీ అందరికి కూడా నా హృదయపరకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి మనమందరం ఇలా కూడుకున్నంత వరకును దేవుని రాక పర్యంత వరకు దేవుడు ఇప్పుడున్న ఎల్లప్పుడూ సదా తోడు నిడైంది మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించి నడిపించినగాక, ఆమేన్. ఇప్పటి వరకు దేవుని వర్తమానం విన్నారు కదా. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరచండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. Thank you.